అటు జై లవ్కుస పర్వాలేదని అనిపించుకుంది ఇటు స్పైడర్ కూడా పర్వాలేదని మాత్రమే అనిపించుకుంది రేటింగ్స్ విషయంలో కాస్త అటు ఇటుగా ఈ రెండు సినిమాలు ఒకటే స్థితిలో నిలిచాయి మిక్స్డ్ రివ్యూలను లోను పొందాయి ఈ సినిమాలకు భారీ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయని వీటి నిర్మాతలు అధికారికంగా ప్రకటించుకున్నారు అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే జై లౌకుసా కానీ స్పైడర్ కానీ హిట్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోలేకపోయాయి వీరాభిమానులను పక్కన పెడితే మిగతా వాళ్ళంతా ఈ సినిమాలను పర్వాలేదు అని మాత్రమే అన్నారు మిశ్రమ రేటింగ్లు రివ్యూలు వచ్చాయి సోసో అనిపించుకున్నాయి ఈ రెండు భారీ సినిమాలు ఇలాంటి నేపథ్యంలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానుభావుడు వరుస విజయాల మీద ఉన్న హీరో శర్వానంది సినిమా కావటం ఇది వరకు మారుతి దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన భలే భలే మగాడిపోయి సినిమాను తలపింపజేస్తూ ఉండటం వాటి కారణాల రీత్యా ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి ప్రత్యేకించి కాలేజీ కుర్రాలు యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాపై ఆసక్తితో ఉన్నారు మరి మహానుభావుడు గనక ఈ సెక్షన్లను ఆకట్టుకుంటే హిట్ అయినట్టే భలే భలే మాగాడిపోయే సినిమా రీతిని ఆకట్టుకుంటే కలెక్షన్ల వర్షం కూడా ఖాయమే దసరా నేపథ్యంలో విడుదలైన ఈ రెండు భారీ సినిమాలు ఆవరేజ్ టాక్ ను పొందిన నేపథ్యంలో మహానుభావుడు కనుక హిట్ టాక్ ను పొందితే మహేష్ ఎన్టీఆర్ సినిమా వసూళ్లపై కూడా ప్రభావం పడుతుంది అలా కాక ఇది కూడా ఆవరేజ్ అనిపించుకుంటే మాత్రం దసరా సెలవులను జైలా కుస స్పైడర్లు సొంతం ఉపయోగించేసుకుంటాయి మరి పరిస్థితి ఎలా ఉండబోతోంది ఎన్టీఆర్ మహేష్ సినిమాలకు పోటీగా వస్తున్న మహానుభావుడు పరిస్థితి ఏంటనేది మరి కాసేపట్లో తెలుస్తోంది